2020 2021 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు చేరడం జరిగిందని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ అన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ 10 15 రోజుల్లో పూర్తి చేయనున్నామని విద్యార్థులు ఎవరూ బయట పాఠ్యపుస్తకాలు కొనవద్దని అన్నారు. విజయవాడలోని ఆర్ఎన్బి భవన సముదాయంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కమిషనర్ వి చినవీరభద్రుడు, ఎస్ఎస్ఏ ఎస్పిడి వెట్రిసెల్వి, జేడీడి మధుసూదన్ పాల్గొన్నారు. ఆల్రెడీ యాక్చువల్లీ ఈ ప్రక్రియ మొదలు పెట్టాం. మొన్ననే లాస్ట్ మంత్ ఫిబ్రవరిలోనే కమిషనర్ గారు ఈ పెరుగుతున్న ఎన్రోల్మెంట్ దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ప్రింటింగ్ కి ఎంతకి ఇచ్చా మనం 388,974 అదనంగా ప్రింట్ చేయడానికి మేము ఆల్రెడీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. 7 కోట్ల రూపాయలు దీనికి కావలసిన బడ్జెట్ని కూడా సమగ్ర నుంచి రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ 388 కూడా సరిపోదు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగింది కాబట్టి ఆ నంబర్ని కూడా యాడ్ చేసి ఇది ప్రతి ఒక్కరికి ఒక 15-20 రోజుల్లో ప్రతి పిల్లవాడికి ఈ ఇంక్లూడింగ్ అడిషనల్ ఎన్రోల్మెంట్ వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్స్ అందేటట్టు చర్యలు తీసుకుంటాము. ఎవరు ప్రైవేట్లో పుస్తకాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి జగనన్న విద్యాకానికలో మనం ఇచ్చినట్టుగా ఈ కొత్తగా వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రభుత్వమే పాఠశాల విద్యాశాఖ ప్రింట్ చేసి వారందరికీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బట్ డెఫినెట్లీ లెస్ దాన్ 1 మంత్లో అందరికీ అందేటట్టు చూస్తాం. అదేవిధంగా ఇప్పుడు సమగ్ర నుంచి నెక్స్ట్ ఇయర్ జగనన్న విద్యా కానుక్కి ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ ప్రక్రియ మొదలయ్యింది, ఫైనలైజ్ కూడా అయిపోయాయి. ఇవన్నీ మనం జూలై 1 నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొదలు పెడుతున్నాం. జూలై 1కి జగనన్న విద్యా కానుక 2 నెక్స్ట్ ఇయర్ సంబంధించి కూడా మనం మే జూన్ నెలలో మళ్ళీ సెకండ్ రౌండ్ బ్యాగ్స్ యూనిఫామ్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఇస్తాం. బట్ ఈ విద్యా సంవత్సరం కూడా పిల్లలెవరూ గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చిన కొత్త పిల్లలు ఎవరు ఎఫెక్ట్ కాకుండా వాళ్ళకు కూడా ఈ టెక్స్ట్ బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ